పార్క్ వస్తుంది, కమ్యూనిటీ హాల్ వస్తుంది, ఎవ్రీథింగ్. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్రంలో మున్సిపల్ శాఖలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం, దీనికి సహాయం చేయాలి. మనకు కూడా 5,39,000 హౌసెస్ ఇచ్చారు. ఈ హౌసెస్ అన్నిటి కూడా ఇక్కడ స్పెషాలిటీ టెక్నాలజీలు ఏంటంటే, గతంలో అలా కాకుండా స్టార్ట్ చేసిన 4వ నెల నుంచి ఎవ్రీ మంత్ 15% హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈరోజు ఇక్కడ ఏదైతే కట్టారో వీటిలో 10% ఇక్కడ మనం ఏదైతే టెండర్ ఇచ్చామో దాంట్లో 10% సంక్రాంతికి ఇస్తున్నారు. అదైన తర్వాత ఎవ్రీ మంత్ ఒక 10-15% హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎవరైతే బెనిఫిట్స్ ఉన్న వాళ్ళందరికి ఇస్తూ 1 సంవత్సరం 3 నెలలు అంటే 15 నెలలు ఏదైతే మీకు ఇక్కడ 5,376 శాంక్షన్ చేసామో అన్ని కంప్లీట్ అయి గృహ ప్రవేశాలు కూడా అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడే మంత్రి గారు అడిగారు మాకు మరొక 2,000 హౌసెస్ కావాలని. ఎన్ని సార్లు అడిగింది? 2,000 హౌసెస్. ఇమీడియట్ గా దానికి టీపీఆర్ చేసి పంపిస్తే ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ శాంక్షన్ చేసి ఈ వర్క్ తోటి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ రాజీవ్ గృహకల్ప దాని ఇమ్యూనిటీస్ ని ఫెసిలిటీస్ ని పెంచమని యాక్చువల్ గా చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్ గా చూసి